श्री श्रीनिवासुनि कल्याणम श्री वेंकटेशुनि कल्याणम चूसी कल्लकु रमणीयम एन्नटिकी चिरस्मरणीयम श्री कल्याणम कांचनालु कुरियु कल्याणम श्री श्रीनिवासुनि कल्याणम श्री वेंकटेशुनि श्री कल्याणम शेषाद्रिवासुनि कमनीय कल्याणम पद्मावतम मतो पगडाल कल्याणम अलमेलु मंगतो मनसैन कल्याणम అన్న ఫీలింగ్ నాకు వచ్చిందండి అబౌట్ ఆల్మోస్ట్ 9 మంత్స్ ఎగో 1 ఇయర్ ఎగో నాకు ఒకసారి ఫోటో చూపించినప్పుడు ఫెంటాస్టిక్ సాయి వెంకట్ వండర్ఫుల్ ఇప్పుడు నా సినిమా ఒక సినిమా చేశానండి మెంటల్ కృష్ణ అని ఆ సినిమాతోని ఒకసారి పేరే మెంటల్ కృష్ణ అయిపోయింది అలానే ఈ సినిమా తర్వాత డెఫినెట్గా ఇంకా సాయి వెంకట్ అందరూ సాయి వెంకట్ అని మర్చిపోయి రామానుజం అని చెప్పి పిలిచే రోజులు వస్తాయి డెఫినెట్గా జరుగుతుంది 100% నెక్స్ట్ ఎవరన్నా సాయి వెంకట్ చూసి రామానుజం గారు వస్తున్నారు రామానుజం అని నిక్ నేమ్ అయిపోతుంది ఫ్యూచర్లో సో స్క్రిప్ట్ కూడా అంత బాగా ఇన్వాల్వ్ అయి చేస్తున్నాడు అసలు ఒక రోజు వెళ్ళినప్పుడు ఆ స్క్రిప్ట్ నేరేషన్లో ఒక ఫ్యూ మినిట్స్ ఉన్నాను నేను అసలు ఏంటి అంటే స్క్రిప్ట్ లేకుండానే స్క్రిప్ట్ మైండ్లోకి ఎక్కేసింది అంటే ఎనీథింగ్ యూ కెన్ డూ విత్ దిస్ ప్రాజెక్ట్ అన్న ఫీలింగ్ నాకు వచ్చింది డెఫినెట్గా అంత బాగా చేస్తాడు చెయ్యాలి డెఫినెట్గా అంత బాగా సినిమా వస్తుందని అవుట్పుట్ వస్తుందని కూడా అనుకుంటున్నాను ఈ సినిమా నిజంగా చాలా 3 ఇయర్స్ నుంచి నేను అనుకుంటున్నాను సాయి వెంకట్ గారు 3 ఏళ్ల ప్లానింగ్ ఇది ఈ రోజు ప్లానింగ్ కాదు అన్ని టెంపుల్స్ అన్ని గుళ్ళు తిరిగి రామానుజాచార్యలో ఎలా తీస్తే బాగుంటుంది ఎలా ఉంటే బాగుంటుందని అందరిలో చూశారు తర్వాత ఇదైతే ఎవరికైతే సెట్ అవుతుంది అని చాలా చాలా మంది టెస్ట్ చేస్తే అది ఎవరికి సెట్ కాలేదు మా రామానుజాచార్యులు సాయి వెంకట్ గారికి సెట్ అయినందుకు చాలా చాలా ధన్యవాదాలు వారికి ఈరోజు రామానుజాచార్యులు దేవ రామానుజాచార్య సినిమా తీస్తున్నందుకు చాలా ధన్యవాదాలు అన్నమయ్య రామదాసు ఇలా అనేక చిత్రాలు వచ్చాయి మన శంకరాచార్య గారి మీద కూడా సినిమాలు వచ్చాయి అంటే శంకర చరిత్ర అనేది ఇలా తెలిసిందన్నమాట రామానుజుల వారి చరిత్ర అనేది ఇంతవరకు ఎవరికి తెలియదు ఆ జీవిత చరిత్రను తీసుకురావడం అనేది చాలా గొప్ప విషయము మా సాయి వెంకట్ గారు గత ఒక 20-30 సంవత్సరాలుగా మా ప్రయాణం మా సాయి గారితో ఉండేది ఆయన 20 సంవత్సరాల క్రితమే ఒక అద్భుతం చేయాలనే ఒక ఆలోచనతో ఆయన పోరాడే వ్యక్తి ఈరోజు నిజంగా చాలా అద్భుతం అనుకుంటున్నా ఈ ఒక చిత్రం దిగ్విజయంగా మహోన్నతమైన అఖండ విజయం సాధించాలని కోరుకుంటూ ఈ ఒక రామానుజుల వారి చరిత్రను తీసుకురావడం ఇంతవరకు ఎవరు చేయని ప్రయత్నాన మా సాయి గారు తీసుకున్నారు ఈ చిత్ర బృందం అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ జై గురుదేవ్ జై శ్రీమన్నారాయణ అమెరికాని నేను ఇక్కడ తెలుగు అమ్మాయినే అండి తెలంగాణలో పుట్టాను పటాన్చెరు ఇక్కడి నుంచి మహారాష్ట్రలో చదువుకొని నేను కంప్యూటర్ ఇంజనీరింగ్ చేసి అమెరికాకు వెళ్ళి మంచి పెద్ద కంపెనీస్లో అక్కడ పనిచేస్తూ ఆరకుల్ లాంటి పెద్ద కంపెనీలో చేస్తున్నాను కానీ చిన్నప్పటి నుంచి డాన్స్ అండ్ యాక్టింగ్ ప్యాషన్ ఉండటం వల్ల అక్కడ డాన్స్ స్కూల్ కూడా ఓపెన్ చేశాను డాన్స్ అండ్ యాక్టింగ్ స్కూల్ ఇది నా అదృష్టం అని భావిస్తున్నాను ఇంత పెద్ద ప్రాజెక్టులో సాయి వెంకట్ గారితో కొలాబరేట్ అయ్యి చేయడము అండ్ ఆయన నాకు చాలా హెల్ప్ చేశారు చాలా గైడ్ చేస్తున్నారు ఎంత పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఉందంటే నేను చాలా ఎస్టౌండ్ అయిపోయాను ఇంత టాలెంటెడ్ డైరెక్టర్ యాక్టర్ ప్రొడ్యూసర్ ఇంత మల్టీ రోల్స్ తీసుకొని సో మా అమెరికాలో కూడా చాలా ప్రమోట్ చేస్తూ దీన్ని యూఎస్ఏ అంతా కూడా రిలీజ్ చేసి చాలా బాగా ప్రమోట్ చేద్దామని ప్లాన్లో ఉన్నాను సో ఇదంతా ఎంకరేజ్మెంట్ ఇచ్చినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ బిలీవింగ్ ఇన్ మీ అండ్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ అండ్ థ్యాంక్ యూ మోహన్ వెంకటపట్ల గారు ఫర్ ట్రస్టింగ్ ఇన్ మీ థ్యాంక్ యూ ఎవ్రీవన్ నిర్మాతగా దర్శకుడిగా యాక్టర్గా తెలుగు ఫిలిం ఛాంబర్లో వైస్ చైర్మన్గా ఎన్నో ఆర్గనైజేషన్స్లో దర్శక సంఘంలో కానీ సెన్సార్ బోర్డు మెంబర్గా 22 సంవత్సరాల నా ప్రయాణంలో ఎన్నో సినిమాలు తీశాను ఎన్నో సినిమాలకి నేను బ్యాక్ బోన్గా ఉండి సినిమా రిలీజ్లో పాత్ర వహించాను దాదాపు ఒక 500 సినిమాలకి నేను బ్యాక్ బోన్గా ఉన్నాను ఇంకా ఉంటాను అలాంటి ఈ సినిమా ప్రపంచంలో ఒక కళాకారుడిగా నన్ను ఆదరించిన ఈ కళామ తల్లికి మొదట అభినందనలు తెలియజేస్తూ ఈ కళామ తల్లి నన్ను ఆదరించినందుకు కళామ తల్లికి నేను పాదాభివందనాలు చేస్తూ జై శ్రీమన్నారాయణ శ్రీమతి రామానుజాయ నమః ఈ మటన్లో ఈ రామానుజాచార్య జీవిత చరిత్ర
మన ఈ ఫిలిం తీయడము చాలాంతకరంగా ఉంది అనేక రహస్యాలు రామానుజ గురించి బయట ప్రపంచానికి తెలియని విషయాలంతా కూడా ఈ సినిమా వల్ల తెలుస్తాయి అని ఆశిస్తున్నాను మన సాయి వెంకట గారికి చెప్పినాను మీరు ఫ్రీ ఉండేటప్పుడు నన్ను ఒక గంట సేపు నాతో మాట్లాడండి ఈ రామానుజాచార్యులు ఎలాంటి అద్భుతాలు చేసినారంటే రెండు క్లుప్తంగా చెప్పాలనుకుంటున్నాను అది ఫిలింలో కూడా ఇంట్రడ్యూస్ చేస్తే బాగుంటుందని ఎందుకంటే తిరుమలకు వచ్చినప్పుడు బ్రాహ్మణుల్లో అనేక భిన్న అభిప్రాయాలు ఉండేది దీంట్లో వడగలై తెంగలేని డిఫరెంట్ గా ఉండేది మరి ఈ భిన్నత్వాన్ని నుంచి ఏకత్వం చేయాలనుకున్నాడు ఆయన అది చాలా గొప్ప విశేషం ఆ బ్రాహ్మణ సంఘాన్ని నాలుగు తెగలుగా విభజించినాడు దాంట్లో ఆ అయ్యర్ జియర్ నాయర్ నంభి ఆచార్య అన్నాడు ఆయన అయ్యర్స్ అంటే బ్రాహ్మణులంతా ఒక్క తెగే భగవద్గీత ఆధారంగా చూస్తే మయ చతుర్వర్ణేనః నాలుగు వర్ణములు మాత్రమే ఉంది అని శ్రీమద్ శ్రీకృష్ణుడు పరమాత్మనే భగవద్గీతలో చెప్తాడు ఆయన నాలుగు వర్ణాల నుంచి అనేక వర్ణాలు పుట్టుకుంటూ వచ్చినాయి మూలంలో నాలుగు వర్ణాలు ఉన్నాయి అయితే బ్రాహ్మణులు నా నోటిలో నుంచి జన్మించినారు క్షత్రియులు నా బాహువుల నుంచి జన్మించినారు వైశ్యులు నా కుక్షిలో నుంచి జన్మించినారు శూద్రులు నా పాదం నుంచి జన్మించినారని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్తాడు మరి అలాగా ఆ బ్రాహ్మణత్వాన్ని చక్కదిద్ది ఒక క్రమ పద్ధతి చేసిన వాడు రామానుజుడు ఏడవ శతమానంలో శంకరాచార్యుడు జన్మించినాడు పదకొండవ శతాబ్దంలో మధ్వాచార్యులు జన్మించినారు పద్మూడులో రామానుజులు జన్మించినారు మరి యుగ పురుషులైన వీళ్ళు కూడా నిర్దేశించలేని అపురూప సంఘటనలు రామానుజుడి జీవితకాలంలో జరిగిన గొప్ప సన్నివేశాలు ఉన్నాయండి